ఇంటితో పాటు ఇంటి పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోయినాపల్లిలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్ర, వార్డు కౌన్సిలర్ గడ్డమిది లావణ్య శ్రీనివాస్తో కలిసి చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ లావణ్య మాట్లాడుతూ వార్డు ప్రజలు తమ ఇళ్లలో ఉన్న చెత్తను తడిపొడిగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించి వార్డు ప్రజలు తమ ఇళ్లలో ఉన్న చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించి వార్డు శుభ్రతలో మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. కలిసికట్టుగా ఉండాలి. తర్వాత మనకి ఈ సభను ఆశీర్వదించిన మన వైఎస్ మున్సిపల్ చైర్మన్ గారికి, రామతీర్థపు రాజు గారికి, కౌన్సిలర్ శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ మన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దీన్నందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. వేములవాడ మున్సిపల్ పరిధిలో విలీనమైనటువంటి కొనాపల్లి గ్రామంలో గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో గడ్డమిది లావణ్య శ్రీనివాస ఆధ్వర్యంలో మరి తడి చెత్త పొడి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ, మహిళా మహిళలందరికీ, ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి తడి పొడి చెత్త బుట్టలు మరి ఇంత ముందైతే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకునే వాళ్ళు. మరి విలీన గ్రామాల కోసం, ముఖ్యంగా విలీన గ్రామాల కోసమే ఈ తడి చెత్త పొడి చెత్త బుట్టలను పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొన్న నాంపల్లిలో కూడా అదే విధంగా మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు కూడా అప్పటికప్పుడు మరి మంత్రి వర్యులు మున్సిపల్ శాఖ మంత్రి అయినాకనే ప్రత్యేకమైన దృష్టి అంటే గ్రామంలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఒక నర్సరీ లాంటిది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అదేవిధంగా పరిశుభ్రత, పారిశుద్ధ్యం ఇలాంటివన్నీ ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. మరి వారి యొక్క నాయకత్వం, వారి ఎమ్మెల్యేగా నాయకత్వంలో మన మున్సిపల్ మంత్రివారి గారి సూచన మేరకు అందరం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కృషి చేస్తూ పట్టణ డెవలప్మెంట్ కోసం కావచ్చు, శుచి శుభ్రత విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. మరి సందర్భంగా వచ్చినటువంటి గౌరవ కౌన్సిలర్స్ కి, పెద్దలందరికీ, సిస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారం తెలియజేస్తున్నాను.